దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కొలువై ఉన్న వేములవాడ పట్టణంలో జరిగే మహాశివరాత్రి సమీపిస్తుండటంతో శివస్వాములు తమ దీక్షలను ప్రారంభించారు. దీనిలో భాగంగానే శుక్రవారం రోజున వేములవాడ పట్టణం చెందిన దాదాపు 300 మందికి పైగా భక్తులు శివ దీక్షలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద శివక్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కొలువై ఉన్న వేములవాడ పట్టణంలో శివ దీక్షలు శుక్రవారం రోజున అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శివస్వాముల ఓం నమ శివాయ నమస్మరణలతో ఆలయం మారుమోగింది. అభిషేక మంటపంలో అర్చకులు నందగిరి శంకరయ్య, గురుస్వాములు తమ్ముల సంతోష్ వాసాల మరియు గోపి ఆధ్వర్యంలో దాదాపు 300 మంది శివభక్తులు దీక్షలను స్వీకరించారు. నుదుటన విభూతి కుంకుమ ధరించిన శివస్వాములకు అర్చకులు రుద్రాక్ష శివమాల దానం చేశారు. ప్రతి ఏటా శివరాత్రికి ముందుగా దాదాపు 41 రోజుల పాటు శివ దీక్షలను స్వీకరించడం మానవాయితీగా వస్తుంది. శివుడి మాలధారం చేసిన శివస్వాములు మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవంలో మాల విరమణ చేస్తారు. దాదాపు 32 సంవత్సరాల నుండి ప్రతి ఏటా శివమాల వేసుకోవడం ఆనవాయితీగా వస్తుందని పలువురు స్వాములు తెలిపారు. మరికొంతమంది అర్ధమండల దీక్షలను స్వీకరించినట్లు కలియుగంలో మరి శివ దీక్ష స్వీకరించడం అనేది ఎన్నో జన్మజన్మల పుణ్యము. మరి వేములవాడలో గత 25 ఏళ్ల క్రితం ఒక్కరి ద్వారా చాలైన రాజన్న వేములవాడ శివ దీక్ష దాదాపు ఇప్పుడు 1000 మందికి విస్తరించి ఈ స్వామివారి దీక్ష తీసుకొని ఎంతోమంది స్వామి కృప ద్వారా ఎన్నో విధాల ఆయురారోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి తులతూగే స్వాములు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ సంవత్సరం గాను ఈరోజు పౌర్ణమి రోజున శివుని నక్షత్రం ఆరుద్ర పునర్వసు నక్షత్రం రోజున ఈరోజు 41 రోజుల శివ దీక్ష మండల దీక్ష ప్రారంభమవుతుంది. అలాగే అర్ధమండల దీక్ష 26 తారీఖు జనవరి రోజు ప్రారంభమైంది. దాదాపు ఈరోజు శివ దీక్ష 100 మందికి పైగా 41 రోజుల మండల దీక్ష గురుస్వాములు తమ్మల భీమన్న సంతోష్ గారు మరి స్థానాచార్యులు శంకరాచార్యులు గారు వీరందరి ద్వారా స్వామివారి శివ దీక్ష స్వీకరించడం జరిగింది. మరి ఈ దీక్ష స్వీకరించిన స్వాములందరికి కూడా ఆ రాజన్న ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ స్వాములందరూ కూడా భగవంతుల నారులో ఈరోజు నూతన అన్నదాన సత్ర భవనం మన శివ దీక్ష ట్రస్ట్ భవనం ఓపెనింగు. మరి రేపటి నుంచి కూడా స్వాములందరికీ కూడా ప్రతిరోజు ఉచిత అన్నదానం 41 రోజులు నిర్వహించడం జరుగుతుంది. మండల దీక్ష 41 రోజులు ఉంటుంది. తర్వాత అర్ధమండల దీక్ష 21 రోజులు ఉంటుంది. ఈ దీక్ష అనేది నిరంతరం స్వామివారి దీక్షలో ఉండాలి. ఈ స్వామివారి దీక్షలో ఏంటంటే మనం నిరంతరం ఏంటంటే మనసు ప్రశాంతం కానీ ఏది కానీ మనకు ఆరోగ్యంగా ఉండాలని ఈ దీక్ష తీసుకోవడం జరుగుతుంది. పిల్లల శివ దీక్ష అనేది కంపల్సరీ దీక్ష తీసుకోవడం జరుగుతుంది.